హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఎన్టీఆర్ థర్టీపై అంచనాలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ త్రిబులర్ సినిమాతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్తో మంచి జోష్ మీద ఉన్నారు. అలాగే కొరటాల శివ ఇంతవరకు ఫ్లాప్ లేని డైరెక్టర్, తను డైరెక్షన్ చేసిన ప్రతి ఒక్క సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నమోదైంది. మరి ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ కాబోతుంది. తను డైరెక్షన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆచార్య సినిమా వచ్చేసి ఈ నెల 29న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేదన్నమాట. త్రిబులర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు కాబట్టి ఎన్టీఆర్ 30 మూవీని కూడా పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కించాలని చెప్పేసి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి బడ్జెట్ 300 కోట్లకు పైగానంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవటం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ యొక్క నటన మనకి ప్రత్యేకించి చెప్పుకోనవసరలేదు. ఏ పాత్ర అయినా సరే, ఎలాంటి పాత్ర అయినా సరే, ఎటువంటి పాత్రనైనా సరే ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకోగల సత్తా టాలీవుడ్లో అందరికంటే ఎన్టీఆర్కి ఉందని చెప్పాలి. అలాంటి ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు త్రిబులర్ సినిమాతో. కొరటాల శివ సినిమాలు మనకి తెలిసిందే, ప్రత్యేకించి ఆ సినిమాలో మెసేజ్ అలాగే కమర్షియల్ అంశాలు ఉంటుంది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది కాబట్టి ఎన్టీఆర్ 30 పాన్ ఇండియన్ స్థాయిలో మంచి విజయం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుంది అనేది.